యుగం కొనుగోళ్లు అమ్మకాలు అన్ని ఆన్లైన్ లో జరిగిపోతున్నాయి టెక్నాలజీ తో పాటు మోసాలు అదే స్థాయిలో పెరిగాయి కరెన్సీ కట్టల కోసం కంత్రిగాళ్లు వేసే కన్నింగ్ వేషాలు అన్ని ఇన్ని కావు ఆన్లైన్ వెబ్‌సైట్లలో సేల్కు పెట్టిన కాస్ట్లీ కార్లు బైక్లను టెస్ట్ డ్రైవ్ పేరుతో తీసుకుని దజ్జాగా ఉడాయించే ఘనుడు సింహపురి పోలీసులకు చిక్కాడు ఇతగాడు హరీష్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నని చెప్పుకునే హరీష్ చూడటానికి సాఫ్ట్ గానే కనిపిస్తాడు చదివింది 7వ తరగతే కానీ చోరీలు చేస్తే హై ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేస్తుంటాడు ఆన్లైన్ వెబ్‌సైట్లలో అమ్మకానికి వచ్చిన ఖరీదైన కార్లు బైక్లను తెలివిగా దొంగిలించటంలో తిట్ట నెల్లూరు రూరల్ మండలం ములుమిడికి చెందిన హరీష్ రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు చిన్నప్పుడే మనోడు పక్కదారి పట్టాడు చెడు సావాసాలు మరిగి దొంగగా మారాడు నెల్లూరు టౌన్ లోని రామచంద్రపురానికి మకాం మార్చిన హరీష్ రెడ్డి రెండేళ్లలో గజదొంగగా మారాడు ఇటీవల కాలంలో ఆన్లైన్ వెబ్‌సైట్లలో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మకాలు కొనుగోళ్లు పెరిగాయి ఇదే అదునుగా హరీష్ రెడ్డి పెద్ద పథకమే రచించాడు ఓఎల్ఎక్స్ వెబ్‌సైట్ లో నెల్లూరు గూడూరు ప్రాంతాలకు చెందినవారు తమ కార్లను అమ్మేందుకు ఫోటోల్ని పోస్ట్ చేశారు ఆసక్తి కలవారు తమను కాంటాక్ట్ చేయవచ్చని సెల్ నంబర్లు ఇచ్చారు తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నంటూ హరీష్ రెడ్డి ఆ ఫోన్ నంబర్లకు కాల్ చేసేవాడు నెల్లూరు వన్ టౌన్ పరిధిలోని ఓ కార్ ఓనర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి టాటా సఫారీ కార్ తో జంప్ అయ్యాడు కొన్నాళ్ల తర్వాత గూడూరులో మరో వ్యక్తికి చెందిన హోండా సిటీ కార్ పై హరీష్ కన్నుపడింది తెలివిగా ఓ అద్దె కారు మాట్లాడుకుని గూడూరు వెళ్లాడు టాక్సీ డ్రైవర్ ని దూరంగా ఉంచి హోండా సిటీలో టెస్ట్ డ్రైవ్ కు వెళ్తానన్నాడు ఇక అంతే పత్తాలేడు ఎంతసేపు చూసినా గురుడు తిరిగి రాకపోవడంతో బాధితుడు కార్ డ్రైవర్ నిలదీశాడు తాను టాక్సీ డ్రైవర్ నని కారు అద్దెకి తీసుకువచ్చాడని చెప్పడంతో అవాక్కై పోలీసులకు ఫిర్యాదు చేశారు కావలిలో టాటా సఫారీ కారుతో ఉడాయించాడు హరీష్ రెడ్డి కార్లలోనే కాకుండా నెల్లూరు ఇందుకూరుపేట ప్రాంతాల్లో నాలుగు బైకులు దొంగిలించాడు డిఎస్పీ గారి సిఐ గారి సపోర్ట్ తో అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి మూడు కార్లు రెండు సఫారీ ఒక హోండా సిటీ అలాగే నాలుగు బైక్లు ఒక సెల్ ఫోన్ ని రికవర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అతన్ని కస్టడీలో తీసుకున్నా ఇలా సుమారు 50 లక్షల రూపాయల విలువైన లగ్జరీ కార్లు బైక్లను మాయం చేశాడు కేడి వేషాలు మారుస్తూ ఖాకీల కంట పడకుండా తప్పించుకున్నాడు అయితే హరీష్ వాడిన సెల్ ఫోన్ నెంబర్లు ఐఎంఈఏ నెంబర్ల ఆధారంగా నిఘా పెట్టి ముసునూరు హైవే వద్ద కారులో వెళ్తున్న హరీష్ రెడ్డిని కావలి పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు ఇతని వద్ద నుంచి 50 లక్షల విలువైన మూడు కార్లు నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ లో వస్తువులు అమ్మేవారు కొనేవారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హరీష్ రెడ్డి వంటి మోసగాళ్ల చేతిలో బకరాలైపోతారు మీడియాపై ఖమ్మం కాకీల గుస్స కాల్పుల ఘటనపై రివర్స్ గేమ్ డీటెయిల్స్ మరో షార్ట్ బ్రేక్ తర్వాత